మీరు అంత స్టోరీ చెప్పినాక అంటే ట్రైలర్ లో ఉంది ట్రైలర్ లో ఉంది జనాలు పబ్లిక్ అర్థం అవుతుంది పబ్లిక్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు మీకు రీచ్ చేస్తున్నారు ఒక్క మీడియా వాడికి ధైర్యం లేదు ఒక్క సినిమా వాడికి ధైర్యం లేదు అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకు ఎందుకు అంతగా ప్రమోట్ చేయట్లేదు అంటే దాన్ని కనీసం రికగ్నైజ్ చేయట్లేదు అదే అదే హిపోక్రసీ హిపోక్రటిక్ సొసైటీ నేను యాక్చువల్లీ టెన్ ఇయర్స్ బ్యాక్ తమిళ ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ చేసినప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నేనంటే నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు నేను చూసిన తెలుగు టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ నైన్ వరకు నేను తెలుగు ఇండస్ట్రీలో నేను చూసిన దాన్ని మైండ్లో పెట్టుకుని నా ఏజ్కి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏజ్లో నాకున్న మెచ్యూరిటీకి నేను మాట్లాడింది ఏంటంటే తమిళ తమిళ్ ఆడియన్స్ ఆర్ మోర్ మెచ్యూర్ దాని తెలుగు ఆడియన్స్ అందుకే తమిళ్ ఇండస్ట్రీకి వచ్చి నేను సినిమా చేస్తున్నానని చెప్పాను ఐ రియల్లీ మెంట్ ఇట్ ఈరోజు నేను క్షమాపణ చెప్తున్నాను దానికి ఆడియన్స్ కాదు మెచ్యూర్ ఆడియన్స్ ఆర్ మెచ్యూర్ ఆడియన్స్ ఆర్ నాట్ ఇమేచ్యూర్ ఇమేజ్యూర్ ఎవరంటే మీ ఇద్దరు మీ ఇండస్ట్రీ మీ మీడియా ఒకప్పుడు ఒకప్పుడు కింద ఇప్పుడు కూడా అదే కదా మనకి ఇంజెక్ట్ చేసింది వీళ్ళు ప్రొడ్యూసర్లు ఏం ఆడతారండి చాలా రిచ్గా తీసాం రిచ్గా తీసాం రిచ్గా తీసాం రిచ్గా తీసాం కాస్మెటిక్ కల్చర్ వచ్చేసింది ఇంతకుముందు జర్నలిజం అలా ఉండేది రియలిస్టిక్గా ఉండేది ఇప్పుడు జర్నలిజం కాస్మెటిక్ మేకప్ లేకుండా విగ్గులు లేకుండా వాళ్ళు వచ్చి మాట్లాడలేరు ధైర్యం లేదు వాళ్ళకి ఎందుకంటే స్టఫ్ లేదు వాళ్ళ దగ్గర వీళ్ళకి అర్థం అవుద్ది సినిమా నేను ఇన్ని రోజులు అంటే వీళ్ళకి తెలివితేటలు ఉంటాయి నేను అలాంటి కంటెంట్తో రాలేదేమో వస్తే దేవుడు బి ఎక్సైటెడ్ అనుకున్నా ఇలాంటి కంటెంట్తో వస్తే పారిపోతారా మీరు జనాలు షేర్ చేస్తున్నారు పబ్లిక్ షేర్ చేస్తున్నారు పబ్లిక్ తీసుకెళ్తుంది దీన్ని పబ్లిక్ ఆర్ గెటింగ్ ఎమోషనల్ నాకు ఇన్ని కన్నీటి కన్నీటితో వచ్చిన అభిమానం ఇప్పటివరకు నాకు అభినందనలు ఇప్పటివరకు రాలేదు దిస్ ద ఫస్ట్ టైం ఐమ్ గెటింగ్ ఫ్రమ్ పబ్లిక్ పబ్లిక్ ఆర్ రికగ్నైజింగ్ మీ మీరేం చేస్తున్నారు తెలుస్తుంది ఆ ఎమోషన్ మీలో అంటే పబ్లిక్ రిసీవ్ చేసుకున్న విధానం నేను ఓకే టైం కావాలేమో అని 4 5 డేస్ వెయిట్ చేశా 6 డేస్ అవుతుంది కదా ట్రైలర్ డేస్ 15 డేస్ నేను 4 5 డేస్ వెయిట్ చేశా నేను ఫస్ట్ టైం కదా డైజెస్ట్ చేసుకోవడానికి వీళ్ళ టైం పడుతుంది మేబీ పబ్లిక్ రియాక్షన్ చూసి వీళ్ళ మార్పు వస్తుందని వెయిట్ చేశా రాలేదు నేనే అప్రోచ్ అయ్యా నా పియర్ వస్తూ అప్రోచ్ అయ్యా పెద్ద పెద్ద వాళ్ళకి జర్నలిస్టుల్లో ఇప్పుడు వచ్చిన న్యూ జనరేషన్ జర్నలిస్టులు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ చాలా ఎక్సైటెడ్ వాళ్ళందరూ కూడా కంటెంట్ రెడీ చేస్తున్నారు రివ్యూ రాస్తున్నారు వాళ్ళ హెడ్ కి ఇస్తున్నారు వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు సో జనరేషన్ ప్రాబ్లం అనుకుంటున్నాను అంటే ఇక్కడ వీళ్ళు లీడ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాత జనరేషన్ వాళ్ళు వాళ్ళ ఏజ్ సినిమా తెలియదు ఈ విషయం చెప్పొచ్చా అలా తెలియదు మనం ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు కూడా మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మీ హెడ్స్కి ఓకే అయితేనే నేను ఇంటర్వ్యూ ఇస్తా ఫస్ట్ వాళ్ళని కన్ఫామ్ చేసుకోండి వాళ్ళు ఓకే అంటేనే ఓకే అని ఎందుకంటే నాకు తెలుసు కదా ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా ఈ వారం రోజులు రోజులని పెద్ద పెద్ద వీళ్ళందరూ మళ్ళీ వీళ్ళు చేసే పనులు ఏంటి ఆ టిక్ టాక్ వాళ్ళని పిలుస్తారు టిక్ లో డాన్స్ లేసే వాళ్ళని పిలిచి నువ్వు అర్జున నువ్వు ఎంతమందితో పడుకున్నావు మీకన్నా భూత యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది చెప్తున్నావు మీకన్నా బూత నీ సినిమా ఈ సినిమాలో భూతే ఉంది ఈ సినిమాలో ఒక సైకాలజీ చూపించాం మనం క్రిమినల్ సైకాలజీ వాడి మాట వాడి భాష వాడు వాడు తీరు చూపించాను నేను వాడి లైఫ్ స్టైల్ చూపించాను మన మధ్య మన సొసైటీలో ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించాను నా భూత నేను అలా అనుకున్న వాళ్ళలో నేను కూడా ఎందుకంటే ఆ బూతుల్ని చూసాను ఆ మెసేజ్ కూడా చూసాను బట్ దాని వెనుకున్న కథ విన్నా చెప్తున్నా నేను ఇప్పుడు ఇయర్స్ బ్యాక్ నేను స్టేట్మెంట్ ఇచ్చాను కదా స్టేట్మెంట్ తెలుగు ఆడియన్స్ కన్నా కూడా తమిళ ఆడియన్స్ మెచ్యూర్ అని ఇచ్చా నేను అప్పుడు రియలైజ్ అవ్వలేదు ఇప్పుడు నిజం లాంటి సినిమా జానీ లాంటి సినిమాలు వచ్చినప్పుడు అయితే ఇలాంటి సినిమా వచ్చింది చిన్న సినిమా అది హిట్ అయింది రెండు పోయినాయి ప్రేమిస్తే లాంటి డబ్బైన సినిమా పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇక్కడ ఒక జర్నలిస్ట్ ఆయన ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆ సినిమాతో అలాంటి ఆడియన్స్ నేను ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోయాను ఫాల్ట్ ఎక్కడ ఉంది ఈ సిస్టంలో ఉందని ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోయాను చాలా ఫీల్ అయింది ఈ ఇన్సిడెంట్ తర్వాత నాకు అర్థం ఎప్పటికీ మేము చూడట్లేదు ప్రతి ఒక్కడికి ఒక ఒపీనియన్ ఉంటది ఆ ఒపీనియన్ హిపోక్రటిక్ ఒపీనియన్ ఉంటుంది పబ్లిక్ ఒపీనియన్ చూసి ఒక్కొక్కటి సైలెంట్ అవుతారు మెల్లమెల్ల బయటకు వస్తున్నారు ఇప్పుడు మీ ప్లేస్ లో కనుక పెద్ద స్టార్ గానీ ఎవరైనా ఉండింటే ఈ మూవీ ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయేది స్టార్ ఎలా అయ్యాడండి ఎవడన్నా ఇప్పుడు చిరంజీవి బస్ ఎక్కి వచ్చాడు శ్రీరంగరావు బస్ ఎక్కి వచ్చాడు ఎన్టీఆర్ బస్ ఎక్కి వచ్చాడు ఏఆన్ఆర్ బస్ ఎక్కు వచ్చాడు దాసనాయన బస్ ఎక్కి వచ్చాడు రామానాయుడు బస్ ఎక్కు వచ్చాడు నేను బస్ ఎక్కు వచ్చాను నేను జనాకోసం సినిమా నాకు వచ్చాను అంటే మీరు ఇప్పుడు అంటున్నారు కదా సో కాల్డ్ ఛానల్స్ వీళ్ళంతా ప్రమోషన్ కానీ లైక్ రికగ్నైజ్ చేయట్లేదు అంటే వేరే హీరోలు కనుక ఉంటే సిస్టమే రాంగ్ కదా ఇప్పుడు జర్నలిజం ఎలా ఉంది ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా చూడండి ఈవినింగ్ నైట్ నైట్ అయితే ఎంటర్టైన్మెంట్ న్యూస్లు ఉంటాయి పెట్టండి ఆ ముద్దుగుమ్మ అందాల బూతకి యాభై తీసుకుంటుందట ఏందండి ఆ న్యూసులు దానికైనా బూత నేను తీసింది వీళ్ళకి న్యూస్లు తెలియదు వీళ్ళకి ఇక్కడ ఉన్న ఫిల్మ్ జర్నలిస్టులో ఫిల్మ్ జర్నలిజం తెలియదు వీళ్ళకి వీళ్ళకి తెలుగు సినిమాలు అడవి రాముడి నుంచి తెలుగు సినిమాలు మొన్న వచ్చిన ఈ బాహుబులి వరకు చూశారు కానీ ప్రపంచ సినిమా తెలియదు వీళ్ళకి బావిలో కప్పలో పైకి రాని పైకి రారు రానివారు అంటే వీళ్ళే వీళ్ళకి తెలియదు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు యంగ్ జనరేషన్ మాస్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు జర్నలిజం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాయిస్ లేదు మీరు రూల్ చేస్తున్నారు ఇప్పుడు పొలిటికల్గా మీడియా సోల్డ్ న్యూట్రల్ మీడియా ఏముందండి ఒక్క మీడియా చెప్పండి ఒక ఛానల్ కానీ ఒక యూట్యూబ్ ఛానల్ కానీ వీళ్ళు న్యూట్రల్ అని చెప్పండి లేదు కళారంగంలో కూడా మీరు వస్తే ఎట్లారా అరే ఫిల్మ్ కళ అనేది ఒక ఒక కల్చర్ని మారుస్తుంది ఒక కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ కళ కళని జడ్జ్ చేసేవాడు ఎంత ఐక్యూ ఉన్నవాడు ఉండాలి వాడు ఎవరిని పెడుతున్నారు మీరు ఫిల్మ్ జర్నలిస్ట్ హెడ్స్ కింద ఇలా బూత్ రాత్రులు రాసేవాళ్ళు అంటే పీఆర్ఓ ఒక న్యూస్ పెట్టుకొస్తాడు వీళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియాకి నేను అలగలుగుతానా నేను హిట్ కొట్టే కలగలుగుతా అప్పుడుదాకా ఎలక్ట్రానిక్ మీడియా పట్టించుకోదు అప్పుడుదాకా పట్టించుకోరు వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉంది ఈరోజు మీడియా మీడియా హ్యాస్ బీన్ సోల్డ్ అవుట్ ఈ పిఆర్ వాళ్ళు పంపిస్తారు ఒక ఎర్ర చొక్క వేసుకొని ఒక హీరో దిగుతాడు ఫోటో ఇంట్లో కరోనా టైంలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో సినిమా వస్తుంది మాకు ఎందుకు రాబోయేది దాన్ని ట్రెండ్ చేస్తారు దానికి వన్ అవర్లో ఇన్ని యూట్యూబ్ వ్యూస్ వచ్చినాయి ఇన్ని లైక్స్ వచ్చాయి ఇప్పుడు ఇలా అనడం వల్ల మీడియా వాళ్ళు ఇంకా నెగిటివ్గా మీలాంటి పనికి మాలిన మీడియా ఇమ్మెచ్యూర్ మీడియా నాకు వద్దు ఇమ్మెచ్యూర్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నేను ఇండస్ట్రీని నమ్ముకుని రాలా నేను జనాలు నమ్ముకుని వచ్చా ఇండస్ట్రీ ఈ రోజు వరకు నాకేం చేయాలా నేను ఇండస్ట్రీకి చేశాను నేను జనాల నుంచి ప్రొడ్యూసర్లు తీసుకొచ్చా నేను పెట్టుబడులు పెట్టా నేను కార్మికుడికి ఉపాధి కల్పించా నేను కార్మికుడికి ఏ రోజు ఆ రోజు పేమెంట్ క్లియర్ చేస్తాను నాతో వర్క్ చేసిన ఏ కార్మికుడు అని అడగండి ఈ పెద్ద ప్రొడక్షన్ అవసరం మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు వన్ ఇయర్ కూడా పేమెంట్ లేకుండా ఆపుతారు నేను ఇండస్ట్రీకి చేసా వేళ నాకేం చేయాలి ఇండస్ట్రీ అనేది ఉంది అసలు ఇండస్ట్రీ అనేది ఇట్స్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరు కలిసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మా ఇండస్ట్రీ అని ఫెయిల్ అంటే పంపించేస్తారు ఇప్పుడు సూర్యాస్తమయం మూవీ నుంచి అంటే మీరు నా మీ వర్క్ నాకు అప్పుడు ఆ ఇంటర్వ్యూలో తెలిసింది దానికి ముందు సినిమా చూడడం కానీ ట్రైలర్లో ఒక వరకు నేను ఒక ఆడియన్గా చూశాను కానీ ఆ రోజు ఒక ఆ ఇంటర్వ్యూలో మీకున్న నాలెడ్జ్ కానీ ఇండస్ట్రీ మీద ఉన్న మీకు ఆ ఫోకస్ కానీ బాగా క్లియర్గా తెలిసింది నాకు ఇండస్ట్రీ మీద ఫోకస్ లేదు నాకు కళ మీద ఉంది కళ అంటే సినిమానే కాదు ఏదన్నా కళ జర్నలిజం జర్నలిజం నేను ఇప్పుడు టీఎస్ఆర్టీసీ డాక్యుమెంటరీ చేశాను నేను టీఎస్ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు బలిదానాలు జరిగినప్పుడు ఒక్క మీడియా వాడు కూడా కార్మికుడు వాయిస్ నేను వినిపించాను ధైర్యం చేసి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే నేను వినిపించాను నా యూట్యూబ్లో చూడండి టీఎస్ఆర్ జర్నలిజం కూడా వీళ్ళకన్నా నేను బాగా చేస్తాను సినిమా కూడా వెళ్ళకన్నా నేను బాధిస్తాను ఎందుకంటే నేను ప్రపంచ సినిమా చూశాను ప్రపంచ జర్నలిజం ఎక్కడికి వెళ్ళి చూడాల ఇంట్లో గూగుల్లో చూశాను మీరు ఫోన్ చూస్తారో నేను ఇది చూశాను మీరు ఎంటర్టైన్మెంట్ చూస్తారో నేను ఇది చూశాను నేను సిక్స్టీన్ ఇయర్స్ నన్ను నేను నిర్మించుకున్నాను నిర్మించుకొని ఈరోజు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా సొంత సామర్థ్యాలతో నేను నా డబ్బుతో నేను సంపాదించుకున్న అంత కొంత డబ్బుతో నాకు జనాల నుంచి వచ్చిన ఒక పర్సను నా కో ప్రొడ్యూసర్ జనం నుంచి వచ్చాడు అతను నీలాంటోడు ఫెయిల్ అవ్వకూడదు నీలాంటోడు ఈ సిస్టంలో షిడ్ ది సిస్టమ్ షుడ్ ఇన్ డక్ యూ అని చెప్పి నాకు నన్ను అప్రోచ్ చేయడా ఆయన ఆయన నేను కలిసి ఈ సినిమా చేశాం కష్టపడి ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ సబ్స్క్రైబ్ టు గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి